ఉత్తమ శిష్యుడు కోసల రాజధాని నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో కమలానందుడనే మహా ఆయన ఉండేవాడు ఆయన అన్ని శాస్త్రాల్లోనూ గొప్ప పాండిత్యం కలవాడు శ్రీమంతుల పిల్లలే కాక మహారాజుల వంశస్థులు కూడా ఆయన వద్దకు విద్యాభ్యాసం కోసం వస్తుండేవాళ్ళు ఇతర పండితులలో లేని ఒక ప్రత్యేక లక్షణం కమలానందుడిలో ఉండేది ఆయన విద్యా బోధనలో ఎన్నడూ దేవుడి ప్రసక్తి తెచ్చేవాడు కాదు ఎవరైనా శిష్యుడు దేవుణ్ణి గురించి దైవ భక్తిని గురించి ప్రశ్నిస్తే అది నువ్వు భావి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు సంబంధించినది కాదు నువ్వు జీవితంలో అభివృద్ధికి రావాలంటే నీ విజ్ఞానం తెలివితేటలు సమయస్ఫూర్తి మాత్రమే తోడ్పడగలవు అని అనేవాడు ఆయన శిష్యుల్లో ఇద్దరు రాజకుమారులు ఉండేవారు వాళ్లలో ఒకడు చంద్రసేనుడు అతను మణిపురం రాజకుమారుడు రెండవవాడు సూర్యసేనుడు అతను నాగపురం రాజకుమారుడు కొంతకాలానికి ఇద్దరూ చదువు ముగించుకొని ఆయా దేశాలకు రాజులయ్యారు ఒకసారి కమలానందుడు తన శిష్యుల రాజ్యపాలన ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు బయలుదేరాడు వెంట ఆయన ప్రధాన శిష్యుడైన రామదాసు ఉన్నాడు ముందుగా ఆయన మణిపురానికి వెళ్ళాడు నగరంలో ఎక్కడ చూసినా దేవాలయాలు కనిపించాయి వాటి ముందున్న పెద్ద పెద్ద పందిళ్ల కింద బీదసాధలకు అన్నదానాలు జరుగుతున్నవి రాజు చంద్రసేనుడు కమలానందుడికి సకల మర్యాదలు చేశాడు కమలానందుడు చంద్రసేనుణ్ణి నాయన నాకు నీ నగరంలో ఎన్నో దేవాలయాలు కనిపించాయి నీలో దేవుడున్నాడన్న నమ్మకం చాలా బలీయంగా ఉన్నట్టున్నది అవునా అని అడిగాడు గురుదేవా నాకు అలాంటి నమ్మకం లేదు అని చంద్రసేనుడన్నాడు అయితే మరి ఈ గుళ్ళు గోపురాల మాటేమిటి అని కమలానందుడు ప్రశ్నించాడు నా ప్రజలకు వాటిలో నమ్మకమున్నది గురుదేవా అని చంద్రసేనుడు జవాబిచ్చాడు కమలానందుడు అక్కడి నుంచి నాగపురాన్నేలే సూర్యసేనుణ్ణి చూడబోయాడు నగరంలో ఒక్కగానొక్క దేవాలయమైనా ఆయన కంటబడలేదు ఆయన కొందరు ప్రజల్ని మీకు దేవుడున్నాడన్న నమ్మకం లేదా అని అడిగాడు మాకు నమ్మకం ఉన్నది కానీ మా మహారాజుకు అలాంటి నమ్మకం లేదు అని వాళ్ళు జవాబిచ్చారు రాజు సూర్యసేనుడు కూడా కమలానందుడికి అన్ని మర్యాదలు చేశాడు ఆయన తన శిష్యుడి యోగక్షేమాలు విచారించి తన గురుకులానికి తిరిగి వచ్చాక ప్రధాన శిష్యుడైన రామదాసును చంద్రసేన సూర్యసేనుల్లో ఎవరు ఉత్తమ శిష్యులని నీ అభిప్రాయం అని అడిగాడు నిస్సందేహంగా సూర్యసేనుడే మీ ఉత్తమ శిష్యుడు అని అన్నాడు ఎందువల్ల అని కమలానందుడు ప్రశ్నించాడు చంద్రసేనుడు తనకు దేవుడిలో నమ్మకం లేదన్నాడు కానీ అందుకు విరుద్ధంగా అతడి నగరంలో అసంఖ్యాకమైన దేవాలయాలున్నాయి సూర్యసేనుడి రాజధానిలో మనకు ఒక్కగానొక్క దేవాలయమైనా కనిపించలేదు కనుక సూర్యసేనుడే మీ ఉత్తమ శిష్యుడు అని రామదాసన్నాడు కమలానందుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని నేను శిష్యులకు విద్య బోధించేటప్పుడు ఏనాడూ దేవుడి ప్రసక్తి తేలేదు వాళ్లకై వాళ్లు ప్రశ్నించినప్పుడు మాత్రం తగు విధంగా జవాబిచ్చేవాడిని చంద్రసేనుడు సూర్యసేనుడు కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అందువల్లనే వాళ్ళు తమ తమ దేశాల్లో దేవాలయాలు ఉండడం లేకపోవడం అనే దాన్ని ముఖ్య సమస్యగా తీసుకున్నారు అయితే ఇందులో వాళ్ళు భిన్న మార్గాలు చేపట్టారు సూర్యసేనుడికి దేవుడిలో నమ్మకం లేదు కానీ అతడి పాలనలో ఉన్న ప్రజలకు ఆ నమ్మకమున్నది ఒక దేశానికి రాజుగా అతడు ప్రజల ఇష్టానుసారం పరిపాలన చేయడం ధర్మం అతడు అలా చేయక అధికార బలంతో తన అభిప్రాయాలను ప్రజల మీద అమలు చేస్తున్నాడు అది సరికాదు అని కమలానందుడన్నాడు మరి చంద్రసేనుడి మాట ఏమిటి అని రామదాస్ అడిగాడు అతడు ప్రజల అభిమతాన్ని అనుసరించి రాజ్యపాలన చేసే రాజు ప్రజల నమ్మకాన్ని కాదనక దేవాలయాలు కట్టించి అక్కడ పేదలకు అన్నదానం చేయించి ఆదుకుంటున్నాడు అది ఉత్తమ రాజ్య లక్షణం అందువల్ల అతడే నా ఉత్తమ శిష్యుడు అని కమలానందుడన్నాడు